కొన్ని కొన్ని రాజకీయ పార్టీల్లో ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే పార్టీలో ఉన్న నేతలు వాళ్ళు ఏదైనా చెప్పాలి అనుకుంటే అది ప్రత్యక్షంగా చెప్పలేనప్పుడు పరోక్షంగా వేరే వాళ్ళకి మెసేజ్ రూపంలో పంపించి పార్టీ అధినేతని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు అనేది ఇప్పుడు తాజాగా అది ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఎందుకంటే చంద్రబాబు గారి దగ్గర ఇవన్నీ అంటూ ఉంటారు ఎందుకంటే వెరీ క్యాలిక్యులేటెడ్ చంద్రబాబు గారు కూడా ఉంటారు ఎందుకంటే ఆయన చాలా సీనియర్ కాబట్టి ఇటువంటి వాటిని ముందే గ్రహించి పసిగట్టి ఎక్కడ ఎలా కట్ చేయాలి అన్నీ ఆయనకు తెలుసు అంటారు అయితే ఇప్పుడు ఎవరు ఎమోషనల్గా చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు పరోక్షంగా ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా దూకుడుగా దూసుకెళ్తున్న విధానం జగన్ గారిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది టీడీపీ టీడీపీపై చూపిస్తున్న జాలి లేని తనం అంతా చంద్రబాబు గారి మీద వరుసగా పిడుగు మీద పిడుగు పిడుగు మీద పిడుగు పడ్డట్టుగా కనిపిస్తుంది ఇక అంటే ఇప్పటికే చాలామంది నాయకులు టీడీపీ గుడ్ బై చెప్పాడు చంద్రబాబు గారి దూకుడు చూసి ఇదే టైంలో పార్టీని నిలబెట్టుకోవాలి అంటే పార్టీ అధ్యక్షుడు మార్చాలి ఖచ్చితంగానే ఆలోచన చంద్రబాబు గారు చేశారని కళా వెంకటరావు గారి ప్లేస్లో పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు అనే ప్రచారం అయితే జరిగింది జరిగింది ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి తీవ్ర అవమానానికి గురైనట్టు ఫీల్ అవుతున్నారంట కళా వెంకట్రావు గారు ఎందుకంటే ఆయన ఆయన బాధను ఆయన ఆవేదనని నేరుగా చంద్రబాబు గారితో చాలా సన్నిహితంగా ఉండే కొంతమంది నాయకుల దగ్గర ఆయన అన్న కొన్ని మాటలు ఆయన నేను ఏమన్నా పదవి ఇవ్వని బతిమాలైనా అన్నీ నా అనుసన్నలోనే జరుగుతున్నాయా నా మాట పట్టించుకునే వాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారా పార్టీలో అయినా సరే ఇంకా పార్టీలో ఇవన్నీ తట్టుకొని నేను కొనసాగుతున్నాను ఇప్పుడు నన్ను తొలగించాల్సిన అవసరం లేదు ఒకవేళ అదే కనుక జరిగితే నా దారిని నేను చూసుకుంటాను అని ఇండైరెక్ట్గా వాళ్ళతో చెప్పారంటే ఒక రకంగా పరోక్షంగా హెచ్చరికలు చేస్తూ కొన్ని మెసేజ్లు ఇవ్వడం ఇప్పటికే చాలామంది సీనియర్లు చాలా కండిషన్లు పెట్టారంట చంద్రబాబు గారి దగ్గర అవన్నీ ఒప్పుకుంటారు లేదో తెలియదు ఎవరికి వాళ్ళు ఒప్పుకోకపోతే తమ దారి తాము చూసుకుంటాము అని చెప్పడం ఒక రకంగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అనమాట ఇవి మరి ఈ డిమాండ్లు ఒప్పుకొని చంద్రబాబు గారు సానుకూలంగా ఉంటారా ఏం జరుగుద్దు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అంటున్నారు రాజకీయ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్